సినీ ఇండస్ట్రీలో సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి చిన్మయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అదే స్థాయిలో వివాదాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఎప్పుడైతే ఈమె తమిళ ప్రముఖ రచయిత వైరముత్తులయ్యే లైంగిక ఆరోపణలు చేశారో అప్పటి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ విధంగా వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేయడంతో ఈమె పట్ల కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తనని బహిష్కరణ చేసింది. అప్పటి నుంచి తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడమే కాకుండా సమాజంలో మహిళలకు ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య గురించి తన స్టైల్లో ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా చిన్మయ్య చేసే పోస్టుల పట్ల ఎంతోమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ తనని ట్రోల్ చేశారు. ఇలా తన గురించి ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం వెనకడుగు వేయకుండా తన గళం వినిపిస్తున్నారు. ఇకపోతే మొదటిసారి చిన్మయ్య గురించి జరిగిన ట్రోల్స్పై తన భర్త నటుడు రాహుల్ రవీందర్ స్పందించాడు. ఈ క్రమంలోనే తన గురించి ట్రోల్ చేస్తున్న ఓ ఆ పోస్టును తన భర్త రాహుల్ రవీంద్రకి కూడా ట్యాగ్ చేయడంతో ఆయన ఈ విషయంపై స్పందించారు. ఈ క్రమంలోనే తన భార్యకు సపోర్ట్ చేస్తూ ఈయన చేసినటువంటి పోస్టు వైరల్గా మారింది. ఈ సందర్భంగా రాహుల్ రవీందర్ స్పందిస్తూ చిన్మయ్య అందరూ ఒక సెలబ్రిటీగా కాకుండా తాను సమాజంలోని సమస్యలపై చేసే పోరాటాన్ని మాత్రమే గమనించండి, ఆమె చేసే పనిని ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ముందుగా ఆమె చెప్పింది ఆలోచించి ఆ తర్వాత మీరు తనలో ఏకీభవిస్తారా తనని వ్యతిరేకిస్తారా అన్నది మీ ఇష్టం. తన అందరితోనూ ఎంతో ప్రేమగా ఉంటుంది, మీ అభిమానాన్ని మీ అక్కలాగా ఉంటుంది, తన ప్రేమకు లిమిట్స్ అనేవి ఉండవు. మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిని మరొక యాంగిల్లో చూసినప్పుడు మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అంటూ ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ చేసినటువంటి పోస్టు వైరల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్కరమైన అప్డేట్స్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.